Good morning, dear friends. Welcome to our channel, Hasan Aziz Alias English. In our previous video, lo, polite expressions, lo manamo, if you don't mind, would you mind? Emi anikokapothe ane itwanti expressions to, ye vidhanga oka vyakti tho matladali anedi manam previous video lo discuss chesam. Manam ippudu ikkada would plus like to plus be one. I would like to have. I would like to do. I would like to move. I would like to prepare. I would like to suggest. Okay, ee vidhanga manamu oka vyakti tho ye vidhanga polite ga matladali anedi manam ippudu ikkada ee polite expressions lo next pattern manam ippudu chuddam. Generally ga manamu ee pattern ekkuvaga meer ekkada chustu untarante common ga manaku edaina gaani oka function especially manaku August 15th gaani January 26th gaani edaina gaani official meetings lo oka ఆఫీషియల్స్ ని గ్యాదర్ చేసి మనం అడ్రస్ చేయాలంటే ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ద ఆడియన్స్ నేను ఆడియన్స్ కి సంథింగ్ చెప్పాలనుకుంటున్నాను అని పొలైట్ గా చెప్పడానికి అక్కడ డయాస్ మీద అక్కడ సుపీరియర్స్ గాని జనరల్ గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఈ ఫార్మాట్ లో ఫాలో అవుతూ ఉంటారు అదే సందర్భంలో మనం ఏ విధంగా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ని ఏ విధంగా చెప్పాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే నౌ లెట్ us ప్రొసీడ్ అయితే వుడ్ అనేది మనకు వుడ్ లైక్ టు అనేది కామన్ ఏదానికి ఐ వుడ్ లైక్ టు వి వుడ్ లైక్ టు యు వుడ్ లైక్ టు దే వుడ్ లైక్ టు హి వుడ్ లైక్ టు షి వుడ్ లైక్ టు ఇట్ వుడ్ లైక్ టు ఏదైనా కూడా కామన్ గా మనము వీటన్నిటికీ కూడా ఎక్సెప్షన్ లేకుండా ప్రతిదానికి కూడా కామన్ గా ఉపయోగిస్తాం ఇక్కడ మీకు సందర్భాన్ని బట్టి మీ మీనింగ్ బట్టి వి1 ఫామ్ అదే మనకు వి1 ఫామ్ ని ఉపయోగించాలి ఓకే నౌ ప్రొసీడ్ విత్ ఎగ్జాంపుల్స్ ఐ వుడ్ లైక్ టు కన్వే మై ఒపీనియన్ ఐ వుడ్ లైక్ టు కన్వే మై ఒపీనియన్ నేను నా యొక్క ఒపీనియన్ ని చెప్పాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు హావ్ ఎ కప్ ఆఫ్ టీ నేను ఒక కప్పు టీ తాగాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు హావ్ I would like to marry her. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. I would like to sing a song. నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. I would like to dance in the concert. సంగీత కచేరీలో నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను. I would like to have my hair cut. నేను హెయిర్ కట్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. I would like to share my opinion. I would like to share information. నేను సమాచారాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I would like to say something. ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. I would like to propose her. మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఆమెకు మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. I would like to convince her. నేను ఆమెను ఆమెకు నచ్చ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ విధంగా మనము వర్బ్ నీకు సందర్భాన్ని బట్టి కాంటెక్స్ట్ బట్టి వర్బ్ ను ఉపయోగిస్తూ జనరల్ గా మనము ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ని పొలైట్ గా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఏ మాత్రం కూడా మనకు ఎటువంటి ఎక్సెప్షన్ కేస్ గానీ ఉపయోగించకూడదు అనేటువంటి నియమాలు అనేవి లేవు అదే విధంగా మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అయినాం అయితే ఇక్కడ వి వుడ్ లైక్ టు హావ్ We would like to dance. We would like to sing. We would like to propose. We would like to convince. We would like to prepare for the exams. We would like to appear for an interview. We would like to listen your voice. We would like to speak here. ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. We would like to listen your voice. నేను నీ యొక్క పదాలను వినాలనుకుంటున్నాను. ఓకే ఈ విధంగా మనము We would like to have, a cup of tea. Manamanta oka cup of tea teesukovalanukuntunnamo. Okay. We would like to convey, our opinion. Mana yokka opinion ni teliyaparchukovalanukuntunnamo. Ee vidhanga, you would like to, they would like to, he would like to, she would like to, it would like to. Ee vidhanga manam pratidaniki kuda వర్బ్ తీసుకొని సందర్భాన్ని బట్టి ఏదైనా కానీ మీరు ఉపయోగిస్తూ పొలైట్ ఫార్మాట్ లో
ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఎవరితోనైనా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా పొలైట్ గా, ఇంప్రెసివ్ గా, ఎక్స్ప్రెసివ్ గా, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకే.